హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం చేస్తున్న వంట కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై అంటే పెద్ద తేడా ఉండదు, కానీ చేదు లేకుండా మనం వండుతున్నాం. అది చేసి చూపిస్తాను. దీనికి నేను ఒక అరకేజీ కాకరకాయలు తీసుకున్నాను. తయారు చేసే విధానం చెప్తున్నాను. కళాయి పెట్టుకున్నాను, ఇవ్వండి, మూడే మూడు స్పూన్లు. ఆయిల్ కూడా ఎక్కువ అక్కర్లేదు. మూడు స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కారం వేయక్కర్లేదు, కావాలంటే వేసుకోవచ్చు. పోపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. పోపు వేగండి. దీనికి ఉల్లిపాయలు అర కేజీ కాకరకాయలు తీసుకున్నాం కదా, హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. దీనికోసం ఉల్లిపాయలు ఒక నాలుగు పెద్దవి కోసుకోండి. ఉల్లిపాయల ముక్కలు నిలువుగా కోసుకోవాలి. ఇవి కొంచెం ఎక్కువ వేయడం వల్ల మనకి కర్రీ అస్సలు చేదు అనేది ఉండదు. ఆ టిప్ మీరు పాటించండి. చూసారా, నేను వేసాను నాలుగు ఉల్లిపాయలు. ఆనియన్స్ రెండు నిమిషాలు వేగాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో పసుపు ఒక స్పూన్ పసుపు వేసాను. సాల్ట్ ఒక స్పూన్ వేయండి, సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయలు ఇలా వేద్దాము. ఇవి మనము ఒక పది నిమిషాలు ఇలా మూత పెడితే దగ్గరికి బాగా వేగిపోతుంది, మెత్తగా చాలా బాగుంటుంది, కర్రీ చాలా స్వీట్గా ఉంటుంది. కాకరకాయలు ఇష్టం లేని పిల్లలకు కూడా పెట్టినా చేదు అనేది లేదని చెప్తారు. ఇవన్నీ ఇలా చేశాను కదా. ఇప్పుడు నాకు ఉదయం టిఫిన్ ఏదో ఒకటి చేయాలంటే నిన్నటితో మన రుబ్బులన్నీ అయిపోయాయి. ఇది ఇలా లిడ్ పెట్టి పది నిమిషాలు ఉంచడం. రుబ్బులన్నీ అయిపోయి అందుకోసమని మొన్న మనం చేసుకున్నాం కదా తాలింపు రొట్టి, అది కొంచెం చేస్తున్నాను ఈరోజు. అది సిమ్లో అలా పెడితే మనకు రొట్టెలాగా అవుతుంది. మా పిల్లలు రోజుకి ఒక ఎగ్గు తింటే మంచిది కదా అంటున్నారని అటు కుక్కర్లో కూడా ఒక నాలుగు ఎగ్గులు వేసాను. మా మనవరాలు అందరూ తింటారు. మాకు ఉదయం కొంచెం క్యారేజ్డ్ గాబరు, అందుకని ఇలా గాబ గాబగా చేయవలసి వస్తుంది. ఇది మనము పది నిమిషాలు మగ్గిద్దాము. మగ్గిస్తే మా కాకరకాయ ఫ్రై తయారవుతుంది. అంతవరకు పది నిమిషాలు అయింది కదా, చూద్దాము. ఇదండి బాగుంటుంది. కారం ఇష్టం లేదన్న వాళ్ళు ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, లేనప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. వేసి ఇలా మూత పెడితే మెత్తగా ఉంటుంది. ఇది మనకి తీపిగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయింది. డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. కాకరకాయ ఫ్రై రెడీ అయింది చూడండి. డిష్ అవుట్ చేసుకున్నాం కదా. కాకరకాయ వల్ల ఎన్నో గుడ్ కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి. దీది ఈ చేదు పిల్లలకి కర్రీస్ అన్నీ తినరు. ఇలా చేసి పెట్టండి. అన్ని రకాల కూరలు అలవాటు చేసినట్టు అవుద్ది. షుగర్ పేషెంట్స్కి అందరికీ మంచిది. ఇది మనం మెటబాల్ సిస్టమ్ని కూడా కరెక్ట్గా ఉండేటట్టు చేస్తుంది. కాబట్టి కాకరకాయలో చాలా విటమిన్స్ ఉన్నాయి. ఏ ఇది గ్రీన్గా ఉంటుంది కాబట్టి దీంట్లో ఏ విటమిన్ ఉంది, ఐరన్ కూడా కొంచెం ఉంటుంది. దానివల్ల అప్పుడప్పుడు తినేటట్టు మనం చూడాలి కాబట్టి ఇలాగా వెరైటీగా చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు కూడా తింటారు. చాలా టేస్టీగా ఉంది. నాకైతే టైం అయిపోతుంది. మాకు అంత ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా ఓకే ఉంటాను.